లక్షలాది మంది ఇక్కడ వచ్చి ఆ వైకుంఠ ద్వారంలో నుంచి వెళ్ళాలి ఆ స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి రావటం నిజంగా ఆ ద్వారంలో అడుగు పెట్టినప్పుడు వైకుంఠంలో అడుగు పెట్టిన ఫీలింగ్ అంత అద్భుతంగా ఉంది సో ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ రావాలని అనిపించేదే తిరుమల ప్రత్యేకత అండ్ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత సో ఈ రోజు స్వామి వారిని చూసుకుంటూ మరి ఆయన ఆశీస్సులతో ఈ ప్రపంచంలో మళ్ళీ కరోనా అనేది రాకుండా మళ్ళీ ఆ వైరస్ వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా మనమందరం కూడా నార్మల్ లైఫ్ లో హ్యాపీగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మాట్లాడతారు మాట్లాడతే కొంచెం జ్ఞానం ఉండాలా నిలబడితే కూడా నిలేస్తున్నారు ఇప్పుడు కోవిడ్ రాదా ఎవరికి లక్షల లక్షల మంది నిలిచినప్పుడు కోవిడ్ రాదా యారు పాటిస్తున్నారు అందరూ ఎవరు పాటిస్తున్నారా ఎవరు పాటించడం లేదు పోలీసు వాళ్ళు పాటించడం లేదు పోలీసు వాళ్ళు కూడా అంతే సెక్యూరిటీ గార్డులు అయితే ఆడవాళ్ళు అనుకున్నారు పొగలు అనుకున్నారు డబ్బులు దప్పుతున్నారు తెలివి ఉండాలా డబ్బు ఉంటే చూడు వీఎఫ్ లక్ష్మ ఎవరు కావాల్సిన వాడు డబ్బులు ఉంటే మాట్లాడుకుంటాడో పిచ్చుకుపోతాడు పది పది మంది ఎదురుగే మాట్లాడతారు మాట్లాడేది నిలబడితే కూడా తప్పు అంటారా ఎవరేం అడగడం లేదండి అసలుకి ఒకటి ఏమేం బాగా చేశారు వాడు దిగడం దిగిపోవాలన్న వెంటనే బాగా చేస్తాను మా బాధ ఉదయం పోయినా రాలేదు కదా అది ఇంతసేపు ఇంతసేపు పోయినారు వస్తారు వస్తారు అని కసి గాలికి చలికి ఎట్లా కూర్చున్నాం మేము జ్వరం వచ్చినా కదా ఉండాలకొచ్చి మా ఎవరు చెప్తున్నాను మా బాధలో